హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి కమ్మనైన రుచుల కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు టేస్ట్ డిషెస్ కి స్వాగతం. తెలంగాణలో దావత్ అంటే బగారా రైస్ ఉండాల్సిందే. సో ఈ రోజు మనం అంట తెలంగాణ స్పెషల్ బగారా రైస్. ముందుగా బాస్మతి రైస్ ని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక 6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 2 ఇంచుల చెక్క, 3 పచ్చయాలకులు, 1 అనాస పువ్వు, 2 ఇంచెస్ జాపత్రి వేసి కలిపి సాజీరా బిర్యానీ ఆకు వేసి లైట్గా వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్గా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగాక ఓ గుప్పెడు పుదీనా, ఓ గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకొని నీళ్ళన్నింటినీ వంపుకున్న బియ్యాన్ని వేసి బియ్యం విరగకుండా కలుపుకుంటూ 1-2 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి కలుపుకొని 2 మినిట్స్ సిమ్లో ఉంచి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. దావత్ కోసం పర్ఫెక్ట్ బగారా రైస్ రెడీ.